శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాతు. 27 నక్షత్రాల్లో ఆశ్లేష నక్షత్రం నుంచి మనం మాట్లాడుకుందాం. కనకాటరాశిలో ఉంది ఆశ్లేష నక్షత్రం. పుట్టిన వాడికి ఒక సమస్య వచ్చింది, అంతకీ వీడు సమస్య పరిష్కారం అవ్వట్లేదు. కోట్ల డబ్బు ఉండొచ్చు, లక్షల్లో ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, వెండి ఉండొచ్చు, ఏది హోదా ఉండొచ్చు, కీర్తి ఉండదు ప్రతి, కానీ సమస్యకు పరిష్కారం అనేది కనిపించట్లేదు. పరిష్కారం ఉంది, రిజల్ట్ ఉంది, కానీ ఆ మార్గం తెలియట్లేదు. ఎలా వెళ్తే కానీ ఆ పని అవ్వట్లేదు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది భూప్రపంచంలో ఇలాంటి సమస్యలతో పడి ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఆశ్లేష నక్షత్రాధిపతి వాడు చూస్తే బుధుడే ఫస్ట్ ఇమీడియట్గా వాళ్ళు చేయాలి. అంటే ఏ మేజర్ ఇష్యూ అయినా, అంటే ఫస్ట్ ఎయిడ్ లాడదు. ఇప్పుడు నేను చెప్పేవారిని ఫస్ట్ ఎయిడ్ లాడదు అనుకోండి, ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అంటారు. సార్ మనిషి యాక్సిడెంట్ అవ్వగానే ముందు ఫస్ట్ ఎయిడ్ చేసింది అంటారు, ఆ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్దాం. ఈ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ మీకు చెప్తున్నాను ఇప్పుడు. ఇమ్మీడియట్గా ఏంటంటే సోదర భావం కలిగిన వ్యక్తి ఎవడైతే ఉన్నాడో, అంటే భాతృడు, తమ్ముడు, అన్నదమ్ముళ్ళు, తమ్ముడు, అన్నయ్యని నిన్ను పిలిచేవాడు ఎవడైతే ఉంటాడో, మీకున్న చుట్టుపక్కలలో సొంత తమ్ముడు లేకపోతే అన్నయ్యని పిలిచేవాడు ఎవడెవడు ఉంటాడు, ఎవడైతే ఉన్నాడో అన్నయ్య పిలుస్తుంటే అర్థం ఏంటి, వాడి సమస్యకు మీరు పరిష్కారం చేసేటకు ఉన్నావన్న ధైర్యంతో అన్నయ్యని పిలుస్తాడు. అలాంటి వాడు ఎవడు ఉన్నాడో, నీ సమస్య లక్షల్లో ఉండొచ్చు, వాడి సమస్య వేలల్లో ఉండొచ్చు, లేకపోతే వందల్లో ఉండొచ్చు, వాడిని పరిష్కారం అంటే వాడు ఎవడైతే పిలిచేవాడు ఉన్నాడో, మీ చుట్టుపక్కల నలుగురిలో ఎవడున్నాడో వాడిని పిలిపించి వాడు ఇంతకుముందు ఎప్పుడు మీకు చెప్పు ఉంటాడు సమస్య, మీరు వాడు పరిష్కారం చేసుకున్నా ఉండి ఉండొచ్చు, కానీ మీకున్న టెన్షన్లో వాడిని మర్చిపోయి ఉండొచ్చు. ఒక్క 2 నిమిషాలు ఆలోచించండి, నన్ను అన్నయ్య పిలిచిన వాడు ఎవడు, చుట్టుపక్కల సమస్యతో ఉన్నవాడు ఎవడు చూడండి, చూసి ఆ అన్నదమ్ముడి దగ్గరికి వెళ్ళి వాడి సమస్య పరిష్కారాన్ని మీరు చూడండి, మీ సమస్యకే పరిష్కారం అవుతుంది. చూడండి ఎంత అద్భుతం. ఇవి ఎప్పుడు వినవి, ఎప్పుడు చూడనివి, ఎప్పుడు తెలుసుకునే విషయాలు ఎన్నో మీకు చెప్తున్నాను. ఇందులోని బుధుడు అంటే బాతుడు, అన్నదమ్ముడు, ఎవడో బాధపడుతున్నాడు అక్కడ అన్నదమ్ముడు, నీకంటే చిన్నవాడు ఎవడో బాధపడుతున్నాడు, వాడు బాధపడుతున్న వాడిని తృప్తి చేస్తే నీ బాధని ఆ బుధుడు తీరుస్తాడు. మహా అద్భుతమైనవి. ఆ విధంగా ప్రయత్నం చేయండి. ఊర్లో కూడా అన్నదమ్ముడు ఉంటాడు, మీ కజిన్స్ ఉంటారు, కష్టాలు ఉంటాడు, మీరు ఏనాడు వాడిని ఆదుకుని ఉండకపోవచ్చు, చెప్పి ఉంటాడు మీ దగ్గరకు వచ్చి నా కష్టం ఉందని, మీరు ఆయన ఆదుకోకపోవచ్చు. వాడిదంతా 10,000 రూపాయల సమస్య, మీ లక్షల్లో ఉన్న సమస్య, 10,000 ఖర్చు అయితే అయింది, వాడిని తృప్తిపరచండి, మీ సమస్యకి మార్గం కనబడుతుంది. బాగుంది కదా, ఆ విధంగా ప్రయత్నించండి, రాజమార్గంలో రాజీవ్ పొందండి. శుభం వ్యాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.